ఆయన వారు చనిపోతేని పట్టించుకుని నేటి రోజుల్లో ప్రమాదంలో మృతి చెందిన వానరానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్న వారు ఇంకా సమాజంలో మానవత్వం మిగిలే ఉందని నిరూపిస్తున్నారు. ఇక ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ శివారులోని బొమ్మకల్ బైపాస్లో సోమవారం రాత్రి గుర్తు తెలియని లారీ ఢీకొని ఓ వానరం తీవ్ర గాయాల పాలైంది. అదే సమయంలో కారులో వస్తున్న గాలిపెళ్లి తిరుపతి అనే వ్యక్తి గాయపడిన వానరాన్ని చూసి వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మూగజీవి తుది శ్వాస విడవడాన్ని చూసిన తిరుపతి దాన్ని అలాగే రోడ్డున వదిలేసినందుకు మనస్సు రాలేదు. తన వారితో కలిసి ఆ వానరం మృతదేహాన్ని మానేరు నదీ తీరానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.